చంద్రబాబు వల్ల ఇండస్ట్రియల్ మన పెనుగొండ కావచ్చు, మన కియా కానీ వ్యవస్థ కియా సంస్థ కావచ్చు, ఇట్లాంటివన్నీ చంద్రబాబు వల్ల బయట దేశాల నుంచి ఫైనాన్షియర్స్ వచ్చి మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది సార్. అది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అన్నీ తన పలాన డిక్టేటర్ లాగా జరిగిపోతుంది. తన సామాజిక వర్గమే అతని మీద ఆపోజిట్గా ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? అతను చంద్రబాబు పాలన వస్తే ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు. ఇది వర్షాలు గిరిసాలు ప్రకృతి, చంద్రబాబు తప్పేం కదా. ఆయన ఏమి ఆయన ఓరిక వీళ్ళు చేసే ప్రచారం తప్పితే దాని నుంచి ప్రజలకు లాస్ జరగదు. అది సార్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బేరీ చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బెటర్ అనుకుంటాం. ఎందుకంటే మనం జగన్ ఒక అవకాశం కావాలన్నాము, ఒక అవకాశం వచ్చినాము. దానికి దీనికి విరేస్తే మందు విషయం అయితే ఏంటంటే మందు బాబులు అనుకో, మందు విషయం అయితేనా ఇది చాలా కల్తీ మందు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ మందు లేదు. అభివృద్ధి పథకంలో అయితేనా మనకి రాజధాని అంటూ లేదు. అదే అంతకుముందన్న అమరావతి అనేది ఉండే, ఇప్పుడు అది లేదు. మూడు రాజధానులన్నా దాని విషయం ఏది క్లారిటీ లేదు. ఇక ప్రజలు తెలుసుకోవాలా ఎవరి మేలు అనేది మనం చెప్తే కాదు, ప్రజలకు ఆల్రెడీ తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రజల నిర్ణయం. ఏ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్ అనుకుంటాం. చంద్రబాబు నాయుడు అయినాడు అభివృద్ధి చెందింది, కియా వచ్చే ఎంతో వేల మంది బతుకుతున్నారు, ఇతను వచ్చి ఫ్రీ ఫ్రీ అనే రాష్ట్రం నాశనం అయిపోయింది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకున్నాం. జగన్ ప్రభుత్వం ఇదే తెచ్చి ఏం అభివృద్ధి లేదు, ఒక ఫ్రీ ఫ్రీ అని ఇట్లా వేస్ట్ చేస్తున్నాడు. ఏది ఇండ్లు ఇచ్చింటే ఆడ కమ్మ వంకలు వచ్చినా అది ఏడుదిలే ఏడుదిలే అక్కడ పోయింది. అది కథ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్. గిరాకీ వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా, మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.